రైట్ ఓకే శ్రీనివాస్ గారు, నేను మీ దగ్గరకు వస్తాను ఒకసారి. ఆడియో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర. శ్రీనివాస్ గారు ఎలా చూస్తారు? ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ నిజం అవుతూ ఉన్నాయి. మీరు అన్నారు మేము డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాం, మాకు ఎలక్షన్ రిజల్ట్స్ కాదు. అక్కడ పీపుల్ మమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి లేకపోతే డెవలప్మెంట్ని చూసుకోవడానికి కాస్త టైం పడుతుంది అని అంటున్నారు. ఎలాంటి సంస్కరణలు ఇప్పుడు ఇందాక దిలీప్ గారు చెప్పినట్టుగా ఎలాంటి ఫోకస్తో మీరు ముందుకెళ్తారు నెక్స్ట్ రాబోయే వాటికి? మా పనిలో ఏమాత్రంగా కూడా స్పీడ్ తగ్గదు. ఓటేకున్నా మమ్మల్ని ఓడించినా ఆ రాష్ట్రంలో ప్రగతి ఇంకా ఇంకా ఎక్కువ పనిచేసి ఆ ప్రజల యొక్క ఆ విశ్వాసాన్ని చూరగొనాలి. మతాలకు అతీతంగా, కులాల అతీతంగా ఆ యొక్క ఎక్స్ట్రీమిస్ట్ ఆలోచన, ఉగ్రవాద ఆలోచనతోని బయటకు వచ్చిన ప్రజలు మాకు ఓటు వేసే విధంగా, ఇన్స్టెడ్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ ఎన్సీఐ అండ్ అదర్ పార్టీస్, ఆ రకంగా మేము మలుచుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కశ్మీర్ 370 ఆర్టికల్ అన్నది కేవలం వ్యాలీకి మాత్రమే కాదు కదండి, కశ్మీర్ జమ్మూలో కూడా ఆ ప్రజలు మాకు ఓటేస్తారు కదా. ఒకవేళ అదే కరెక్టే అయితే జమ్మూలోని ప్రజలందరూ కూడా 370 ఆర్టికల్ రిపీల్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకు మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు? అక్కడి వాస్తవ పరిస్థితులు, భారత రాష్ట్రపతి గారు కూడా ఒక ఇంచు భూమి కూడా కొనలేనటువంటి సిచ్యువేషన్ తీసేయడం ఎవరైనా కానీ సమర్థించాలన్నా చెప్పండి, డెఫినెట్ గా వ్యతిరేకించాలి. వాళ్లకు ఆ సంకుచితత్వం అన్నది నేర్పినారు కాంగ్రెస్ బీజం వేసింది నేను గారి కాలంలో. ఓట్ల కోసమా, షేక్ అబ్దుల్లాను ప్లీజ్ చేయడం, అప్పీజ్మెంట్ కోసమా ఆనాడు వేసినట్టుగా తాత్కాలికమైనటువంటి అరేంజ్మెంట్ ఇంతకాలం 74-75 ఇయర్స్ దాకా తీసుకొచ్చినంటే 70 ఇయర్స్ దాకా ఇది దురదృష్టంగా కుంటికేం చెప్పి ఏం సాధించినారా దాని తర్వాత చెప్పండి? 370 ఆర్టికల్ పెట్టినారు ఎందుకు? ఆ ఆర్టికల్ ద్వారా 370 ద్వారా డెవలప్ అవుతా ఉంటే ఇంకా ఆ చేతుల్లో రాళ్ళు ఎందుకు పట్టాలి, చేతుల్లో గన్లు ఎందుకు పట్టాలి, ఇన్స్టెడ్ ఆఫ్ ల్యాప్టాప్ ఎందుకు డెవలప్ కాలేకపోయినారు, ఎందుకు నిరుద్యోగం ఉద్యమం వస్తా ఉన్నది, ఎందుకు అక్కడ ఒక యువకులు డౌన్ లైన్ లో దేశమంతా కూడా పాకి పనిచేయలేకపోతా ఉన్నారు? బికాస్ ఆఫ్ ఆ యొక్క మత చాందసవాదం అనే కూరుకుపోయి ఆ ఊబిలోకి డెవలప్మెంట్ అన్న టేస్ట్ చూడలేని కారణంగా దాన్నే సర్వం అనుకుంటున్నారు. కూపసమండుకం లాగా బాయినే ప్రపంచం సముద్రం అనుకుంటుంది. ఆ రకంగా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం, కాంగ్రెస్ పార్టీ వీళ్ళను అప్పీజ్ చేయడం కోసం, ఆ యొక్క ఉగ్రవాద శక్తుల్ని అప్పీజ్ చేయడం కోసం, మత చాందసవాదుల్ని అప్పీజ్ చేయడం కోసం దాన్ని అట్టి పెట్టింది. ఇవాళ ఫ్రీడమ్ వచ్చింది, అక్కడ డెవలప్మెంట్ చూస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద హోటల్స్ వస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఫారిన్ ఫండ్స్ వస్తూ ఉన్నాయి, షూటింగ్స్ అవుతా ఉన్నాయి. ఇంతకన్నా ఇంకేం కావాలి? కాంగ్రెస్ చేసిందా? అది చేయలేదు, అయినా ఓటేయలేదు. మేము బాధపడతలేము, బాధపడతలేము. ఒక్కటి ఎక్స్పెక్ట్ చేసిన వ్యాలీలో మేము అయినా బాధపడతలేము. ఎందుకు? ఓవర్ ఆఫ్ జస్ట్ సింగిల్ నైట్ లో 2 నైట్స్ మార్పు రాదని కాబట్టి మేము దిగులు పడి ఆ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం పక్కన పెట్టేసి ఆ పార్టీ అక్కడ జెండాను తీసేయడి, ఆ పార్టీ ఆ రాష్ట్రంలో బీజేపీ ఒక పార్టీ తీసేసే లక్ష్యమే లేదు. 1951 స్థాపించినటువంటి మా పార్టీ ఇవాళ పవర్లోకి రానికి ఇట్టుకు 50 ఇయర్స్, హాఫ్ ఎ సెంచరీ మామూలు మాట కాదు. ఎంతకాలం ఒక సిద్ధాంతం, ఒకే సిద్ధాంతం. 51 డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 53 ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక 370 ఆర్టికల్ తీసేయాలి అనే ఒక బీజేపీ తన యొక్క కార్యప్రణాళికలో పెట్టినటువంటి ఒక 370 ఆర్టికల్ ఆనాటువంటి 2009 కంటిన్యూ వచ్చింది. ఎక్కడ మాట తప్పినామా? ఎస్ సార్, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మేము ఆ మాటనే ఉన్నాం. ఆ యొక్క అవకాశవాద రాజకీయం ఎప్పుడు చేయలేము మేము. ఎస్ సార్, రోజుగా రోజుగా స్ట్రాటజీ మాకు లేదు. శ్రీనివాస్ గారు, 1 మినిట్ అండి.